అదేంటి, అదేం నైట్ డ్రెస్సు? మా నాన్న చొక్కా వేసుకున్నాను. మీ నాన్న ఇంట్లో లేకపోతే ఆయన షర్ట్ వేసుకుంటే ధైర్యం వచ్చేస్తుందా నీకు? అవును వస్తుంది. నన్నెందుకు పిలిచారు? అబ్బే ఏమి లేదు పూజ, కాలు ఒకటే పెయిన్గా ఉంది. ఇందాక బాత్రూంకి వెళ్దామని ట్రై చేశాను, నా వల్ల కావట్లేదు. కొంచెం సాయం చేస్తావని. మీ స్టిక్ ఏమైంది? అదా, అదెక్కడో పోయింది. ఇందాక శివగాడు పైకి తీసుకొచ్చాడు, కొంచెం సాయం చేయవు ప్లీజ్. సారీ 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 పూజ, కాలు ఒకటే పెయిన్. పూజ గారు మీరు వదిలేయండి, నేను తీసుకెళ్తాను. ఏయ్ బాటిల్స్ తీసుకురమ్మన్నాను కదా. వాచ్మెన్ వచ్చేసానండి, అతను పంపించాను. నాకు అలవాట్లేని పని కదా. పూజ గారు మీరు తప్పండి సార్, జాగ్రత్త సార్. జాగ్రత్త సార్. ఓకే ఓకే. చాలా థ్యాంక్స్ శివ. పర్లేదండి. పూజ గారు సార్కెన్ కావాలంటే నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి హ్యాపీగా నిద్రపోండి. అలాగే. శివాయేడి, 100 సార్లు శివా శివా అని అరిచిన తర్వాత కూల్గా చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి పంపించానని. కోప్పడకు పూజ, శివను పిలవడం నిజంగా నాకు వినపడలేదు. పోన్లేమ్మా, శివ దేవుడి పేరేగా, ఎన్నిసార్లు పిలిస్తే అంత పుణ్యం వస్తుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావు? మనిషిని పిలిచినా దేవుని పిలిచినా నామ మహిమ ఒకటే, పుణ్యం ఆటోమేటిక్గా జమ అయిపోతుంది నీ ఖాతాలో. అయినా నువ్వెందుకు వచ్చావయ్యా? టిఫిన్ నీ రూమ్కే పంపించేవాళ్ళంగా. ఆ గదిలో ఉంటే జైల్లో ఉన్నట్టు ఉంటుంది. వీల్ చైర్ తెమ్మన్నాను, నేను మీతో ఆఫీస్కి వచ్చేస్తాను. మీరిద్దరూ కష్టపడుతుంటే నాకు ఊరుకునే కూర్చోబుద్ధి అవ్వట్లేదు, గిల్టీగా ఫీల్ అవుతున్నాను. వద్దులే, నీ కాలికి ఎక్కువగా స్ట్రైన్ ఇవ్వకూడదని మీ ఆంటీ చెప్పింది. అఫ్కోర్స్ డాక్టర్ చెప్తేనే చెప్పింది అనుకో. నువ్వు కంటిన్యూస్గా వారం రోజులు బెడ్ రెస్ట్ తీసుకో, తర్వాత వద్దుగా నా ఆఫీస్కి వీల్ చైర్ తీసుకొని. లేదంకల్, ఇన్నాళ్ళు చాలా బిజీగా పనిచేశాను కదా, ఇలా ఒక్కసారిగా బెడ్ మీద ఉండేటప్పటికీ నాకేదో సివియర్ డిసీజ్ వచ్చేసిన ఫీలింగ్ వస్తుంది. ఇంట్లో నిమ్మి ఉంటే అసలు ఈ ప్రాబ్లమే ఉండదు కాదు, తనకేమో ఫ్రెండ్సే ముఖ్యం. నోనో అలా అనొద్దు, ఫ్రెండ్స్తో అలవాటు పడిపోయింది కదా, వాళ్ళందరికీ సర్ది చెప్పి రావాలిగా. ఈవినింగ్ ఫ్లైట్కి వచ్చేస్తుందిలే. వస్తే రానివ్వండి, తను కూడా మా ఇంట్లో ఉంటుంది. ఈ కాలు నొప్పి తగ్గేదాకా 10 రోజులు మా పేరెంట్స్ ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను. మా అమ్మ అయితే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. అదేంటయ్యా, మా కోసం గాయపడి వెళ్ళి మీ అమ్మగారి చేసి సేవలు చేయించుకుంటావా? ఎందుకంటే అవమానం ఇంకేమైనా ఉంటుందా? ఇందులో అవమానం ఏముంది అంకల్, పైగా మా అమ్మాయి స్వయంగా కష్టపడక్కర్లేదు, సర్వెంట్స్ ఉంటారు వాళ్ళు చూసుకుంటారు. నోనో ఇబ్బంది ఏమి ఉండదు. నువ్వు వెళ్ళడానికి వీల్లేదయ్యా, గీత ఏదో రెయిన్ బౌళ్ళు కష్టపడుతుందని నేను ఆఫీస్కి వెళుతున్నాను, కానీ అవసరమైతే నేను కూడా ఆఫీస్ మానేసి ఇంట్లోనే ఉండి స్వయంగా నీకేం కావాలో చూసుకుంటాను. అయ్యో వద్దంకల్, మీరు ఆఫీస్కి వెళ్ళండి, లేకుంటే ఆంటీ ఇబ్బంది పడతారు. మీ హెల్పింగ్ నేచర్ గురించి నాకు తెలుసు, పూజ చేయించుకోవడం నాకు ఇబ్బందిగానే ఉంది, ఆడపిల్ల కదా. అందుకనే నేను చెప్పేది, నేను ఇంట్లో ఉండి అన్ని దగ్గరుండి చూసుకుంటానని. ఏంటంకల్, పూజ నన్ను తీసుకొచ్చిందని ఫీల్ అవుతున్నారా? అబ్బే అదేం లేదే. ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టడానికి ఇవాళే లాస్ట్ డేట్, అందుకే శివన్ పంపించాను. ఇవాళ బిల్లు కట్టకపోతే 2-3 రోజులు క్యాండిల్ డే డిన్నర్ అయ్యి మనకి. పూజ నిమ్మి వచ్చే వరకు నాకేది కావాలన్నా నువ్వే తెచ్చిపెట్టు, నాకు కొంచెం హెల్త్ కేర్ ఎక్కువ కదా, పనోళ్ళు తీసుకొస్తే చిరాగ్గా ఉంటుంది. హెల్త్ కేర్ సంగతి అలా ఉంచు, మన ఇంట్లో మనిషి కదమ్మా, దగ్గరుండి చూసుకోవటం మన బాధ్యత. అలాగే. కమలా, ఈరోజు తాతయ్యకి ఏమైనా ఫోన్ చేసావా? చేయలేదే. నువ్వేమైనా చేసావా? లేదు, నాకు మార్నింగ్ నుంచి కుదరలేదు. శివా? మేడం. ఎలక్ట్రిసిటీ బిల్ కట్టడానికి ఇవాళే లాస్ట్ డేటా? అవును మేడం. ఇవాళ కట్టకపోతే ఫ్యూజ్ తీసుకెళ్ళిపోతారా? లేదు మేడం, దానికి ఇంకా 10 డేస్ టైం ఉంది. అయినా బిల్లు కట్టేశాను మేడం. దేనికి మేడం? ఎవరో ఫ్యూజ్ తీసుకెళ్ళిపోతామని వస్తేను. అలా రారే,
లేదులే, సర్వీస్ నెంబర్ చూసుకుని వెళ్ళిపోయారు పక్కింటికి అనుకుంటాను. శివా, నీకు శివాని పేరు ఎవరు పెట్టారు? మా నాన్నగారు పెట్టారు మేడం. ఆ పేరు మార్చుకోవచ్చుగా, ఏం బాగుందా పేరు? నేనంటే మా నాన్నగారికి చాలా ఇష్టం మేడం. మా నాన్నగారు పెట్టిన పేరు మార్చుకోవడం కుదరదు మేడం. అయితే రేపటి నుంచి పని మానే. మానేస్తాను మేడం. అయితే పని మానేస్తావా? మానేస్తాను మేడం. ఉంచుకో, ఈ ఇంట్లో సిన్సియర్గా పనిచేసేవాడివి నువ్వు ఒక్కడవే కదా. పోనీ, నేను ఒక్కదాన్ని వేరే పేరుతో పిలవచ్చా? కుదరదు మేడం. ఈ ఇంట్లో ఎవరే పేరుతో పిలిచినా మీరు మాత్రం శివానే పిలవాలి. సరే, టీ తాగు, చల్లారిపోతుంది. సరే మేడం. అక్కడే ఉండరా, వస్తున్నాను. ఎవరు లోపల? ఎవరు లేరు గాని, నువ్వు విజయవాడ వెళ్తా అన్నా వెళ్ళలేదా? డబ్బులు డ్రా చేద్దామని బ్యాంక్ వెళ్ళాను. బ్యాంక్ మేనేజర్ లోపలికి పిలిచి, ఏమయ్యా మీ ఇల్లు మంచి సెంటర్లో ఉంది కదా, ఆ పాత ఇల్లు పడగొట్టి మంచి బిల్డింగ్ కట్టు, పైన మీరుండండి, కింద మా బ్యాంక్ వాళ్ళు ఉంటారు, కావాలంటే ఆ కాంట్రాక్టర్ని కూడా మేమే చూసి పెడతామన్నారమ్మా. అందుకే ఈ విషయం చెప్దామని నీ దగ్గరకు వచ్చాను. ఈ ఐడియా ఏదో చాలా బాగుంది కదమ్మా. బానే ఉందిరా ఈ ఐడియా. సరే, తాతయ్యతో ఒక మాట చెప్దాం ముందు. బ్యాంకు వాళ్ళైతే గొడవే లేదు, అద్దె డబ్బులు ఎక్కడికి పోవు, నెలొచ్చేసరికి టంచర్గా ఇచ్చేస్తారు. సరే, నువ్వెళ్ళి ఏదో పని ఉందన్నావుగా, వచ్చేటప్పుడు ఫోన్ చేసిరా. పద. ఒరే, తలిపేసుంటే నువ్వు లోపలికి వెళ్ళి వచ్చావురా? ఒరే ఒరే, అమ్మో ఎంత డబ్బు! ఒరే, ఈ డబ్బులు ముట్టుకొని నా మీద ఒట్టేసి చెప్పరా. ఈ డబ్బులో ఒక చిల్లి గవ్వ కూడా ముట్టుకొని నా మీద ఒట్టేరా. డబ్బు లేకపోతే నేను బతకలేనురా, అదొక్కటేరా నా బలహీనత. ఒట్టేరా నా మీద ఒట్టే. రే, ఈ డబ్బులో ఒక చిల్లి గవ్వ కూడా ముట్టుకొని నా మీద ఒట్టేరా. ఒట్టే, డబ్బు లేకపోతే నేను చచ్చిపోతానురా. రే శేషు. ఏమిటి రంగాజమ్మ, తాళం వేసింది, మనమే ముందు వచ్చామా? శేషు తీసుకొస్తున్నాడు తాళాలు, 2 నిమిషాల్లో వచ్చేస్తాడు అన్ని తీసుకుని. ఈ టైం అసలు మంచిది కాదు, ఇప్పుడు గృహప్రవేశం ఏంటి రంగాజమ్మ? మరి మన ఇల్లు పడగొట్టడానికి రేపొద్దునే ముహూర్తం పెట్టారు, ఈ టైంలో మనం ఇక్కడికి రాకపోతే ఎలా? పడగొట్టడానికి ముహూర్తాలు కావాలి గాని గృహప్రవేశానికి అక్కర్లేదన్నమాట. అది మన సొంతిల్లు, పడగొట్టడానికైనా ముహూర్తం కావాలి. ఇది అద్దె కొంప, ఎప్పుడొచ్చినా పర్వాలేదు. ఓ అలా వచ్చావా, సరే అంతా నీ ఇష్టం. ఇల్లు మాత్రం బాగా కుదిరింది రంగాజమ్మ, పైన నీకు కింద నాకు. అవును, అన్నట్లు నేను గుమ్మడికాయ తీసుకొచ్చాను, నీ గుమ్మడికాయ ఏది? శేషుగాడు వెనక అన్ని పట్టుకొస్తున్నాడు, మీరేం కంగారు పడకండి. పైర్లన్నీ ఎండిపోయాయేంటి? ఆ మోటార్ పనిచేయట్లేదమ్మా. పంటలన్నీ బాగా పడుతున్నాయా? అంత పండట్లేదమ్మా.
పిల్లలు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారమ్మా. జాగ్రత్తగా చూస్తున్నావా పొలాలన్నీ? చూస్తానే ఉన్నానమ్మా. బాగున్నారా డాక్టర్ బాబు? ధర్మయ్య ఎలా ఉన్నాడు మీ మనవడు? పర్వాలేదు బాబు, ఎండలో ఎక్కువగా తిరగనివద్దు. పిల్లలు మన మాట వింటారా బాబు? అలా అంటే ఎలా? జాగ్రత్తగా చూసుకోవాలి మరి, ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండండి. అలాగే బాబు. నేను రాసేసిన ట్యాబ్లెట్లు కొన్నావా? ఇంకా కొనలేదు బాబు. ఇంటికి రా, నా దగ్గర ఉన్నాయి ఇస్తాను. అలాగే బాబు, వస్తాను. నమస్కారం. నమస్తే. ఎవరా అబ్బాయి? సాయిబాబు గారని, డాక్టర్ చదువుతున్నారమ్మా. పశువుల డాక్టరా మనుషుల డాక్టరా? పశువుల డాక్టర్ అయితే నా మనవడికి మందులు ఎందుకు ఇస్తారమ్మా? నేను సరిగ్గా వినలేదులే, ఆ అబ్బాయినే చూస్తూ ఉండిపోయాను. ఎవరబ్బాయి? కామేశం బాబు దత్తత తీసుకున్నారమ్మా. కామేశం దత్తత తీసుకున్నాడా? మన చెంగయ్యకి పాము కరిస్తే ఈ బాబే రక్షించారండి. చెంగయ్యని పాము ఎప్పుడు కరిసింది? మొన్న మధ్య కరిసిందిలేండమ్మా. ఓహో, ఈ బాబే గనక ఊళ్ళో లేకపోతే సమయానికి చెంగయ్య ప్రాణాలు పోయేవమ్మా. సరే గాని వయసు ఎంత ఉంటుంది ఈ అబ్బాయికి? డాక్టర్ చదువుతున్నారంటే ఎంత ఉంటాయమ్మా? ఓ 5 కేళ్ళు ఉంటాయి. ఓహో, దమయంతికి ఈడన్నమాట. సరే నువ్వు రాపోదా. నాట్లు ఎంతవరకు వచ్చాయి? ఇప్పుడే మొదలు పెట్టామమ్మా. ఈ పంటకి నీళ్లు సరిపోతాయా? సరిపోతున్నాయమ్మా. ఏం తాతయ్యన్నా, 50 ఎకరాల ఆసామివి, ఏం లాభం? దారి లేదు, మా పొలంలో నుంచి వెళ్ళాలి పంచెగ్గట్టుకొని. ఎందుకు ఆ పొలం నీకు? అమ్మాయిచ్చుగా మాకు. దారి లేని పొలాలన్నీ ఇలా ముతు కూర్చుంటే ఊర్లో పొలాలన్నీ మీకే అమ్మేయాలి. ఊళ్ళోంచి వెళ్ళిన తర్వాత చాలా రోజులు దొరికావు, దా నీతో చాలా విషయాలు మాట్లాడాలి. నాట్లా ఇస్తున్నావా? ఇంకెక్కడా, కూలీలు రాందే. మరి కాసేపు అక్కడే ఉండొచ్చుగా, పంచెగ్గట్టుకుని ఊరక వచ్చేసా? ఎక్కడికి? చల్లపల్లిక. మా ఇల్లు అక్కడేగా, ఇంటికి వెళ్ళొద్దా? తాతనయ్య జీతం ఎంత తీసుకుంటున్నావు? జీతమా? జీతం ఏంటి? నేనేమన్నా చల్లపల్లిలో ఉద్యోగం చేస్తాను అనుకుంటున్నావా? కాపురం ఒక్కటే వెళ్ళాను. కాపురం కూడా చేయిస్తుందా నిన్ను? ఏంట్రా తమ్ముడు, సైట్ ట్రాక్ పట్టించేస్తున్నావు. కాపురం వెళ్ళావంటే ఇక్కడి నుంచి అక్కడికి మకాం మార్చామని అంతే. ఎందుకు మార్చాల్సి వచ్చిందో సడన్గా మకాం? వెళ్ళి రంగాజమ్మ ఇంటికిందే కదా దూరావు, కాపలాకు కూడా పనికొస్తావని జీతం ఏమన్నా ఇస్తుందా నీకు? షా ఊరుకోరా తమ్ముడు, ఏదో అనుకోకుండా ఇద్దరికి ఒకే ఇల్లు దొరికింది, ఇంకా పైన సెటిల్ అయ్యాం. ఏ ఇప్పుడున్న కొంప ఏమైంది? బాగానే ఉందిగా, ఎందుకు కళ్ళు చేసావు? పెంకుడి ఇల్లు కదరా, పైన అంతా చెదరబెట్టిపోయినాయి, తేళ్లు జర్లు మీద పడుతున్నాయి. ఆడదిక్కులేని కొంప అంటే అంతే మరి, అలాగే ఉంటుంది. మెయింటెనెన్స్ లేకపోతే ఏదైనా అంతే. అవును ప్రసాద్ గడేడి, వాణ్ ఆ పొలంలో కూర్చోబెట్టి వచ్చారా? అవును, అప్పుడప్పుడు కర్ర వేసుకుని మా మామిడితో పక్క పొలంలో కనపడుతున్నావంట. ఏంటి ఆ రంగాజమ్మేమన్నా నీకు పెత్తనం అప్ప చెప్పిందా? అబ్బే అదేం లేదురా, నువ్వెప్పుడు చూసావురా నన్ను? ఈ మధ్య నేను అటు వెళ్ళట్లేదులే, మా చెంగయ్య గారు చూసి చెప్పాడు. ఎవరిని చూసి ఎవరు అనుకున్నాడో ఏమిటో మరి. నిన్ను చూసి ఇంకోళ్ళు అనుకోవడానికి ఛాన్స్ ఉందా? మన ఇద్దరికున్న పర్సనాలిటీస్ ఊళ్ళో ఇంకెవరికన్నా ఉన్నాయా? లావుగా పొట్టిగా, చాకలి చెరువులో బండలా నువ్వు, సన్నగా పొడుగ్గా, తాడి చెట్లా నేను. అమావాస్య చీకట్లో అయినా సరే ఇద్దరిని గుర్తుపడతాడు ఎవడైనా. నేనేరా తమ్ముడు, దెబ్బ మీదకి 4 మామిడికాయలు కోసుకుందామని వెళ్ళాను, నువ్వు తిడతావని అలా చెప్పాను. ఇంకా దొంగతనం ఎందుకు? అక్కడ పెత్తనమంతా నీదేగా. పెత్తనమా? చచా అదేం లేదురా. ఎవరు చెప్పారురా ఇదంతా నీకు? ఏ కాగితాలు రాయించున్నంత మాత్రాన పొలం అంతా రంగాజమ్మదే అయిపోతుందా? మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోతుంది. ఎక్కడికి పోద్ది? ఎక్కడికి పోదు? మనం కళ్ళు మూసి కూర్చుంటే ముందు నుంచి ఉన్న ఆస్తి కూడా పోద్ది. ఒరే నిన్ను పొలంలో కూర్చుంటే ఎక్కడికి ఎందుకు వచ్చావరా? పెద్దవాళ్ళం మాట్లాడుతుంటే తలదొచ్చద్దని చెప్పానా? మేస్త్రి వచ్చింది, ఏం చేయమంటావు దొరచకుండా? ముందు ఆ రంగాజమ్మ పొలంలో పనిచేసిన తర్వాత మన పొలంలో పనిచేయమన్నావంటగా. నేను అలా చెప్పానా? ఎవర్రా వచ్చిన మేస్త్రి, పదా అడుగుదాం. అరే ప్రసాద్. బాబాయ్. ఇటారా. వాడేందుకు? అవతల బోల్డ్ పనులు అయిపోతాయి. పనుంది, నువ్వు వెళ్ళి ఆ మేస్త్రి సంగతి చూడు. రేయ్ తొందరగా మాట్లాడి వచ్చేయి, మళ్ళీ నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి. అలాగే. కూర్చోరా. ఎరోరే, మీ నాన్న తెలియతో కూడా నువ్వు తెలియతో కూడా ఇవరా? అది మా తాత అడగాల్సిందే.
సరదాగా అన్నాను బాబాయ్. ఎందుకు బాబాయ్ అలా అడుగుతున్నావు? అందులో డౌట్ ఏముంది? మా నాన్నే తెలివి తక్కువడు. మరి నీకేమైందిరా, నువ్వు కూడా మీ నాన్నతో పాటు వెళ్ళేందుకు అక్కడ దూరావు? మరి మా నాన్న ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి కదా బాబాయ్. నేను కూడా ఇంట్లో ఒంటరిగా ఉండాలంటే నాకు భయం బాబాయ్. నువ్వు అక్కడివి పీరుకోడు. సర్లే ఊరే, నువ్వు అక్కడ ఉంటావే మంచిది. ఏమైనా జరిగితే నాకు వచ్చి చెప్పు. చెప్తాను బాబాయ్, భలేవాడివే, చెప్పకుండా ఉంటానా? ఎవరమ్మ నువ్వు? ఎవరినైతే కావాలేంటి? ఓహో, కొత్తగా చేరిన పని మనిషివే. ఆగమ్మా ఆగు, మా ఇంట్లో కూడా పనిచేస్తావా? జీతం ఎంత ఇస్తారు? ఎంత కావాలి? 100,000 రూపాయలు ఇస్తారా? నెలకా రోజుకా? గంటకి. బాగానే టైంకి వచ్చేసావే. నీ పేరేంటన్నా? గంగండి. ఆ గంగ, ముందెళ్ళి డైనింగ్ టేబుల్ శుభ్రం చేసేసాయి, లేకపోతే అద్దం మరకలు పడిపోద్ది. రాత్రి తిన్న ప్లేట్లన్నీ అలాగే ఉండిపోయాయి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.